దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ వాజ్పేయులకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియాగేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ వెళ్లారు. అదేవిధంగా రాష్టపతి భవన్లో సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరవనున్నారు. రాత్రికి సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేసే అవకాశం ఉంది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు కానుకలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల్లోని పేదలకు పండుగల సందర్భంగా కానుకలు అందజేస్తున్నామన్నారు. పేదల సంక్షేమమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కవిత కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరుతానని, హుజూర్ నగర్ నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ కవిత పోటీ చేయబోరని సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర రెడ్డి. ఇక నుండి నిరంతరం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేసిన ఆయన 5 లక్షల పైచిల్కు ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించిన కార్యకర్తలు నాయకులకు రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. రాష్ట్రంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు జూన్ 7న, జెడ్పీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 8న జరగనున్నాయి. ఎంపీపీ ఎన్నికల రోజే మండల కోఆప్షన్, జెడ్పీ ఎన్నికల రోజే జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మన్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన టవేరా వాహనం వంతెన పైనుంచి బోల్తా పడడంతో 7 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టీఆర్వీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పదవికి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత రాజీనామా చేయగా దాన్ని తిరస్కరిస్తూ యూనియన్ నాయకులు తీర్మానం చేశారు. ఈ మేరకు టీఆర్వీకేఎస్ యూనియన్ నాయకులు కేవి జాన్సన్, కోడూరి ప్రకాష్లు ఆమెను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. స్మోక్ ఫ్రీ హైదరాబాద్ సాకారమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు పొగరాయుళ్లపై కొరడా జులిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగేవారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. శాంతి భద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ ను సీపీ అంజన్ కుమార్ అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమ మంగళవారాల్లో క్షేత్రస్థాయి అధికారులు మొత్తం 60 బహిరంగ పొగరాయుళ్లను గుర్తించి 200 చొప్పున జరిమానా విధించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతులు ధర్నాకు దిగారు. అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు మైనింగ్ కోసం తమ పంట పొలాల మీదుగా వెళ్తుండటంతో 100 ఎకరాలలో పంట నష్టం జరుగుతోందని రైతులు మండిపడ్డారు. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి ఎన్నో మార్లు తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారే తప్ప తమ బాధలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.